హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. నేను మీ రఘుని. ఈరోజు మన బండి వెంచర్లో రోటావేటర్ వేయడానికి అనేది వచ్చింది. ఇక్కడ ఈ వెంచర్ని మీరు చూస్తున్నారు కదా, ఈ వెంచర్ ఒక వెంచర్ లాగా అనేది లేదు, ఒక అడవిలాగా అనేది ఉంది. టాపుకు మించిన గడ్డి అనేది ఉంది, ఏదో తీగల గడ్డి అంట. అది ఫుల్గా రోటావేటర్కి అనేది పడుతుంది. ఈ మాబేరు కట్ట ఇంకా వేరే మన రేగు చెట్లను రోటావేటర్ కొడుతుంది, కానీ ఆ తీగ అనేది ఏం జరుగుతుందంటే ఆ బ్లేడ్లకు చుట్టుకొని మొత్తం రౌండ్ అఫ్ అయ్యి రోటావేటర్ని తిరగకుండా అసలు స్మెల్ అనేది కూడా బాగా రావడం అనేది జరుగుతుంది. మారు వాసన స్మెల్, గడ్డి గినక కాలితో స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా స్మెల్ అనేది రావడం అనేది జరిగింది. రోటావేటర్కి చూడండి గడ్డి అనేది ఎలా పట్టిందో. అసలు ఈ వెంచరు అసలు వెంచర్లానే లేదు, పెద్ద అడవిలాగానే బాగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని మనమే వేస్తాము, కానీ ఈ చెట్లు అనేది పెద్దవైన తర్వాత వీళ్ళు ఈ చెట్లను అనేది కొట్టేసిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు అనేది ఈ వెంచర్ని ఇలానే వదిలేశారు, దున్నకుండా అలానే ఉంచేశారు చెట్లు కొట్టేసిన తర్వాత. అందుకే ఈ అడవిలాగా అనేది ఉంది. ఫస్ట్ మేము వచ్చి చూసినప్పుడు చాలా భయపడ్డాము, ఎందుకంటే ఇంత పెద్ద అడవిలాగా ఉంది. అదేవిధంగా పాములు అంటే రోటావేటర్ కింద మొత్తం అయిపోతాయిలే కానీ ఏమో చెప్పలేం కదా అనే కొంచెం భయం అనేది అయింది. అయినా కూడా ఇక ఓపిక చేసుకొని మనము వేయాల్సి వస్తుంది. అసలు మామూలు అడవిలాగా లేదు, అసలు వెంచర్ లాగానే లేదు. అయినా కూడా మనము తప్పని పరిస్థితుల్లో ఇలా రోటావేటర్ వేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇరవాలు కూడా మనము ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇరవాలు కూడా వేయాలి. మనకి ఫస్ట్ టైం ఇలా అడవిలాగా ఉంది కాబట్టి మనకి పెద్ద టాస్క్ అనేది అయింది. తర్వాత మనకి సెకండ్ టైం అనేది ఇప్పుడు గడ్డి మ్యాక్సిమం పోతుంది కాబట్టి సెకండ్ టైం అనేది దుక్కి ఇంకా బాగా వస్తుంది. కానీ దుక్కి కూడా అక్కడక్కడ కొంచెం రావడం లేదు. ఎందుకు అంటే గడ్డి బాగా ఉండడం వల్ల చుట్టకపోవడం వల్ల రోటావేటర్ అనేది కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. అసలు ఇది పెద్ద ఒక అడవిలాగానే అనిపిస్తుంది. చూడండి చెట్లు అనేది ఒక ఈ గడ్డి అనేది ఎంత హైట్లో అనేది ఉంది. అయినా కూడా మనం ఓపిక చేసుకొని కొట్టడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా మనకి 2 బండ్లకు వర్క్ ఉంది ఈరోజు. ఒక బండి తోలకాలకు అనేది వెళ్ళింది, ఈ బండి వచ్చేసి మన ఈ రోటావేటర్కి అనేది వేరే డ్రైవర్ని మాట్లాడి మనం ఇలా రోటావేటర్కి అనేది పెట్టడం అనేది జరిగింది. ఈ డ్రైవర్ కూడా ఓపికతోటి వర్క్ అనేది చేస్తున్నారు. చనా ఓపిక నిదానం అనేది ఉండాలి. స్పీడ్గా అనేది ఈ చెట్లలో మనం అనేది దున్నలేము. ఎంత ఓపికతో నిదానంగా దున్నితేనే అంత నిదానంగా దుక్కి అనేది వస్తుంది, ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. కానీ మన తీగల గడ్డి అనేది మాత్రం బాగా ఇబ్బంది అనేది పెడుతుంది. అసలు రోటావేటర్కి ఒక 2-3 సార్లు చుట్లు తిరిగి వచ్చే లోపల 3 సార్లు బండి ఆపి మొత్తం కూడా మనము దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అక్కడ మనకి టైం అనేది చనా వేస్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే చనా పెద్ద గడ్డి ఉండడం వల్ల అలా మనకి లేట్ అనేది జరుగుతుంది బాగా. మాడు వాసన వస్తుందిగా అబ్బో. పక్కన చేతులు
ఇప్పుడే గడ్డి మొత్తం తీసేసాము, మళ్ళీ వెళ్తుంది వేయడానికి. ఇలా మనకి టైం అనేది చాలా వేస్ట్ అనేది అవుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న కొలతరాలు కూడా ఉన్నవి, అయినా కూడా అవి అంత ప్రాబ్లం అయితే లేవు. కానీ ఈ గడ్డితో సమస్య అనేది వచ్చింది. ఎందుకంటే అసలు 2-3 సార్లు అలా పొయ్యి ఇలా తిరిగి వచ్చే లోపల ఫుల్గా పట్టేస్తుంది. అందుకే ఒక గడ్డపారతోటి వర్క్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొడవలతో కోసినా కూడా అది తెగడం అనేది లేదు. గడ్డపారతో మనము ఇలా చేసిన తర్వాత అది లూజ్ అయిన తర్వాత చేతులతో లాగడం అనేది జరుగుతుంది. అయినా కూడా మనము తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనమే వేస్తాము. మనం ఒకవేళ టైం పెట్టినా కూడా మన కోసం ఆగి మరీ వీళ్ళు వేపించుకుంటారు. ఎందుకంటే మనకంత మంచి ఖాతా, అందువల్లనే మనము కూడా వేయాల్సి వస్తుంది. కిరాయి ఉంటే మాత్రం సాధ్యమైనంత వరకు మనం కిరాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా అని వర్క్ హార్డ్గా ఉందని వదిలేసి వెళ్ళడం అలాంటిది అనేది జరగదు. సాధ్యమైనంత వరకు మనము దున్నగలుగుతాం అన్న వరకు అయితే దున్నకొస్తాము. అందుకనే మన బండికి కిరాయిలు అనేది కూడా సీజన్ టైంలో ఎక్కువ అనేది ఉంటుంది. అన్సీజన్లో కూడా మనకి అప్పుడప్పుడు రెగ్యులర్గా కిరాయిలు అనేది వస్తుంది. చూశారు కదా, బండి అనేది కూడా కనపడట్లేదు, అంత గడ్డి అనేది ఉంది. అసలు ఈ చెత్త మామూలు చెత్త కాలేదు, అసలు ఫుల్గా పట్టేస్తుంది. ఒక్క రౌండ్ వెళ్ళొచ్చే లోపల మళ్ళీ రోటావేటర్ అనేది చూడండి, అసలు గట్టిగా మనము తిప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంత గడ్డి అనేది పట్టడం అనేది జరుగుతుంది. అయినా కూడా మన డ్రైవరు, ఈరోజు పెట్టిన డ్రైవరు, ఇంత మునుపు కూడా మన బండికి ఈ డ్రైవర్ చనాసార్లు రావడం అనేది జరిగింది. ఈ కొత్త బండి వచ్చిన కొత్తలో కూడా మనకి ఒక 2-3 మంత్స్ సీజన్ టైంలో మనకి చేస్తాడు ఆయన. అందువల్లనే కొంచెం నిదానంగా ఓపికతోటి మనకి వర్క్ అనేది చేస్తున్నారు. ఈ వెంచర్లో మనము చెట్లు రోటావేటర్ వేసేటప్పుడు ఇవి చాలా నిదానంగా వేయాలి. ఎందుకంటే ఈ చెట్లకి తగిలితే వీళ్ళు అసలు ఊరుకోరు. ఎందుకంటే అవి చాలా కాస్ట్ అయిన చెట్లు అంట, అందువల్లనే వీళ్ళు అసలు ఒక కొమ్మ కానీ ఆ చిన్న చెట్లకు తగిలిన ఊరుకోరు. అందుకే చాలా నిదానంగా అటువైపు ఇటువైపు చూసుకొని మనము వేయాల్సి వస్తుంది. అదేవిధంగా రోటావేటర్ వేస్తున్నాం కదా, అక్కడక్కడ ఈ చెత్త అనేది కూడా కొట్టడం లేదు. ఎందుకంటే అసలు ఆ గడ్డి చుట్టుకొని అసలు రోటావేటర్ని తిరగకుండా అసలు ఆ స్మెల్ అనేది మరీ దారుణంగా అనేది వస్తుంది. అయినా కూడా ఓపిక చేసుకొని మనము రోటావేటర్ వేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఇలాంటి వాటిల్లో మనం రోటావేటర్ వేసేటప్పుడు చాలా నిదానముగాను అటువైపు ఇటువైపు చెట్లు చూసుకొని మనము చాలా నిదానంగా రోటావేటర్ అనేది వేయాలి. అయితే ఈ వెంచరు ఒకవైపు గడ్డి అనేది బాగా ఉంది, ఒకవైపు ఇగో ఇలా మామూలుగా అనేది ఉంది. ఇంకా మామూలుగా ఉన్న దగ్గర మాత్రం మనకి ఇబ్బంది అనేది ఉండదు. కానీ మధ్యలో అక్కడక్కడ గిట్రాలు అనేది వస్తాయి, అక్కడ కొంచెం లేపుకొని రోటావేటర్ మళ్ళీ ముందుకు వేసుకొని మనం అలా వెళ్ళాల్సి వస్తుంది. అయితే మనం లోడ్ సెకండ్లో రోటావేటర్ అనేది వేస్తున్నాము. ఎప్పుడైనా ఇలా గడ్డి ఉన్నప్పుడు లోడ్ సెకండ్లో అనేది వేయాలి. లోడ్ ఫస్ట్లో వేస్తే అసలు రోటావేటర్ అనేది కొట్టదు, చిన్నగా కొడుతుంది. లోడ్ సెకండ్లోనే మనం రోటావేటర్ వేస్తే చాలా స్పీడ్గా కొడుతుంది, వర్క్ అనేది కూడా కొంచెం మనకి మంచిగా కలిసి టైం అనేది కూడా కలిసి వస్తుంది. వెంచర్లో రోటావేటర్ మనం వేసేటప్పుడు ఇలా గడ్డి ఉన్నప్పుడు, ఇలా ఇబ్బంది అవుతున్నప్పుడు కిరాయి పోగొట్టుకోకుండా మనం ఒక రూపాయి అటు ఇటుగా మనము ఇలా మాట్లాడుకొని అనేది వస్తాము. ఎందుకంటే మనకి టైం అనేది అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడు కూడా మేము ఈ వెంచర్ని ఒక రోజులలో వేసేస్తాము. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మినిమం 1-2 డేస్ పట్టేలాగానే ఉంది. అంటే ఈరోజు రేపు కూడా మనకు వర్క్ ఉండేలాగానే ఉంది. ఎందుకంటే అంత లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఇప్పుడు 1-3 సార్లు తిరిగి వచ్చే లోపల ఒక 3వ సారి మళ్ళీ ఆగి మళ్ళీ అదొక 20 నిమిషాలు 1/2 అవర్ ఆగి మళ్ళీ అలా తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, మనం గడ్డి ఇక్కడ కర్రను కూడా లాగడం అనేది చూస్తుంది కదా. ఇది మొత్తం కూడా మన రేగి చెట్టు, అది మొత్తం బ్లేడ్లలో పడకుండా సైడ్ పడేసరికి రాకపోయేసరికి ఇలా తొక్కి పట్టి మనం తీయడం అనేది జరుగుతుంది. ఇంకా మనము కంపల్సరీగా ట్రాక్టర్ వర్క్ అంటే ఇలాంటివి వస్తాయి. ఇంకా చిన్న కిరాయిలు అనేది వస్తాయి, అన్నీ కూడా మనం చేస్తేనే మనకు 1 రూపాయి మిగులుతుంది. బండి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోగానే మనకి సరిపోదు. ఇలాంటి కిరాయిలు ఓపికతో మనం చేసుకుంటేనే మనము ఈఎంఐలు కానీ డ్రైవర్ జీతాలు కానీ మనకు 1 రూపాయి రావడం కానీ
మనకు ఇంట్లో వెళ్ళడం ఖర్చులు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇంక బండి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనం ఖాళీగా అనేది ఉంచదు. అవసరమైతే డ్రైవర్ లేకపోయినా నేనే వెళ్ళి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మనం బండి ఎప్పుడు కూడా మనకు సీజన్ అనేది ఉండదు. అన్సీజన్లో కూడా మనకి 2-3 రోజులకు ఒక కిరాయి, 4 రోజులకు ఒక కిరాయి, అలా మనకు వర్క్ కంటిన్యూషన్గా జరుగుతుంది ఎప్పుడైనా. అది రాదుగా, రివర్స్ పోదాం. ఒక సాల్ నుంచి ఇంకో సాల్కు వెళ్ళేసరికల్లా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. ఎందుకంటే తిరిగే దగ్గర కానీ అక్కడ అటువైపు ఇటువైపు చూసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్లో చిన్న చిన్న గిట్రాలు అనేవి ఉంటాయి, అవి తప్పించుకొని వెళ్ళాలి. అందుకే తిరిగే దగ్గర చాలా నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అదేవిధంగా ఇవి ప్లాట్స్ కాబట్టి మధ్యలో మధ్యలో కూడా గిట్రాలు అనేది ఉంటాయి అక్కడక్కడ, అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని రాళ్ళు ఉన్న దగ్గర మనము గడ్డిలో అసలు రాళ్ళు అనేది అవ్వపడట్లేదు, చాలా నిదానంగా అవి చూసుకొని ఆ రాళ్ళున్న దగ్గరలో మళ్ళీ రోటావేటర్ అనేది చిన్నగా లేపుకోవాలి. అదేవిధంగా మీరు దరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇటు దరి నుంచి అటు దరికి వెళ్ళేసరికి మళ్ళీ ఆడ రోటర్ మళ్ళీ గడ్డి మొత్తం దులుపుకొని అంటే స్పీడ్గా లోడ్ గేర్ తీసేసి ఎక్సలేటర్ గట్టి వేస్తే స్పీడ్గా తిరుగుతుంది కదా, అలా తిప్పుకొని మళ్ళీ ఈ దరికి వచ్చేసరికి కూడా అలా తిప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క టైంలో ఇలా గడ్డి చూడండి, అసలు మామూలు గడ్డి అనేది లేదు. కానీ మనం ఇప్పుడు సాల్ అనేది వేస్తున్నాం కదా, 20 రోజులకల్లా గడ్డి అనేది కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. ఈ చెట్ల దరి చుట్టూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోటావేటర్ వేసిన తర్వాత గడ్డి మందు అనేది కొడతారు. ఇంకా గడ్డి మందు కొట్టిన తర్వాతకి వీళ్ళు అది మొత్తం కూడా మొత్తం క్లీన్ అనేది అవుతుంది. అంటే యాక్చువల్గా కోస్తారులే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు చెట్టుకి డ్రిప్స్ పైపులు అంటే డ్రిప్ పైపులు ఉంటాయి కదా, వాటిని పెడతారు. అవి పెట్టినప్పుడు వీళ్ళు కోస్తే మళ్ళీ అవి దానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కోసినప్పుడు కనుక వాటి కింద పాములు బట్ట ఉంటే ప్రాబ్లం అవుతుందని ఇలా రోటావేటర్ వేపించి వాళ్ళు గడ్డి మందు కొట్టడం అనేది జరుగుతుంది. ఈ సాల్లో ఏమవుందంటే అటు దరికి ఒక బొంగు అంటే వాటర్ పోవడానికి అనేది ఒక అది ఉండే
పైపు లాంటిది పెద్దది ఉంటుంది. అందువలన ఇక్కడ రివర్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లలో అటు బండ్లు మల్లని దగ్గర మనం ఇలా రివర్స్ అనేది వెళ్ళాలి. ఒక్కొక్క టైంలో కంపల్సరిగా ఇలా రివర్స్ అనేది వస్తుంది. ఎందుకంటే అన్ని సార్లు అనేది కరెక్ట్గా ఉండదు, అన్ని దగ్గర కూడా అంటే అటు ఇటు మనము ఎక్కడానికి అనేది ఉండదు. ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే రివర్స్ కూడా వెళ్ళి మనం రోటావేటర్ వేయాల్సి వస్తుంది. అలాంటి టైమ్స్ కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి వాటర్ పోవడానికి కానీ లేకపోతే ఈ వేరే అంటే నీళ్ళకి పట్టుకోవడానికి వేరే దానికి కానీ అదేవిధంగా దానికి మళ్ళీ హౌజులకి వాటర్ పోవడానికి కానీ ఇలా బొంగలు అనేది వేస్తారు. లేకపోతే ఆ ప్లాట్ నుంచి ఈ ప్లాట్కి రావడానికి బొంగలు వేస్తారు కదా, అక్కడక్కడ కొంచెం మనకి ఏమవుతుందంటే రివర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా రివర్స్ వెళ్ళి మళ్ళీ వేయాల్సి వస్తుంది. కానీ మాకు ఈ వెంచర్ ఎప్పుడూ కూడా ఒక రోజులో అయిపోతుంది. కానీ ఈ టైంలో మనకి మాత్రం 2 డేస్ కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే గడ్డి మాత్రం బాగా ఉంది, మధ్యలో ఆగి మనం గడ్డి తీయాల్సి వస్తుంది. అందువల్లనే మనకి టైం అనేది చనా అంటే చనా పోతుంది. అక్కడ మనకి బాగా ఇబ్బంది అనేది అవుతుంది. అయినా కూడా మనము ఇక కిరాయిని వదలకుండా 1 రూపాయి అటో ఇటో మాట్లాడుకొని ఇలా రోటావేటర్ వేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత గడ్డి ఒక అడవిలాగా అనేది ఉంది. అసలు బండి అనేది కూడా కొంచెమే ఊపడుతుంది. అంటే ఈ విధంగా గడ్డి అనేది ఉంది, అసలు మామూలు గడ్డి కాదు. అయినా కూడా రోటావేటర్ అసలు మహీంద్రా కంపెనీ కాబట్టి మనది మ్యాక్సిమము కొట్టడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని తక్కువ రేట్లో ఉంటాయి మామూలు కంపెనీస్, అవి మ్యాక్సిమం కొడతాయిలే కానీ మనకి లైఫ్ అనేది ఉండదు. ఎప్పుడైనా కంపెనీ రోటావేటర్లు తీసుకుంటేనే మనకి లైఫ్ అనేది ఉంటుంది. మీరు ఏ కంపెనీ ట్రాక్టర్ తీసుకున్నా కూడా ఆ కంపెనీ రోటావేటర్ అనేది తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దానికి దీనికి ఒక 40-50 థౌసండ్ తేడా ఉన్నా కూడా మీరు అదే తీసుకోండి. ఎందుకంటే కంపెనీకి అను కంపెనీ కాకుండా ఉన్నదానికి బయట దొరుకుతాయి కదా షాపులలో, వాటికి అనేది తేడా ఉంటుంది. ఇప్పుడు మీది ఏ కంపెనీ ట్రాక్టర్ అయినా సరే అదే కంపెనీ రోటావేటర్ అనేది తీసుకోండి. నేను కూడా ఇంత మునుపు నాకు మహీంద్ర కాకుండా వేరే రోటావేటర్ ఉండే, ఫస్ట్ తెలియక నాకు, కానీ అది కూడా ఒక 1-2 ఇయర్స్లో మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఈ రోటావేటర్ అనేది మనకి మ్యాక్సిమము మనకు ఒక 4 ఇయర్స్ అంటే 3-4 ఇయర్స్ నుంచి మనం దీన్ని రెగ్యులర్గా వాడుతున్నాం. అంటే కంపెనీకను కంపెనీ లేని దానికనేది తేడా అనేది ఉంటుంది. మన వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మనం పెట్టే వీడియోస్ యూట్యూబ్ అనేది రికమెండేషన్ అనేది చేస్తుంది. మీరు ఒకవేళ వీడియోను చూడకపోయినా పర్లేదు కానీ లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి వీడియో అనేది ప్రమోట్ అనేది చేస్తుంది. దయచేసి సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అయితే రోటావేటర్లో ఇక్కడ పైప్ అనేది మనకి ఇరకడం అనేది జరిగింది. అంటే మధ్యలో వేస్ట్ పైప్స్ ఉంటాయి కదా, అవి విరకడం అనేది జరిగింది. దాన్ని అనేది తీస్తున్నారు. ఇంకొక 2-3 సార్లు అయితే ఈ బ్లాక్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత వేరే బ్లాక్ అనేది వెళ్తాము. అంటే చూడండి, ఒక బ్లాక్ అయిపోయేసరికి ఇంకో బ్లాక్, అంటే ఇందులోనే ఒక 15-20 బ్లాక్స్ అనేది ఉంటాయి. ఇలాంటివి ఇవన్నీ కూడా మనం నిదానంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇవి ఏం పని
ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దయచేసి మీరు ఇలా చేస్తారని, మన ఛానల్కు మీరు సపోర్ట్ ఇస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.